హలో అండి, నేను అరుణానందగిరి. మనం ఋషికేశ్కి రావడానికి బయలుదేరి హరిద్వార్కి వచ్చిన ఋషికేశ్లో రూమ్లు దొరకలేదని హరిద్వార్లో మనం ఉన్న ఈ ధర్మశాలలో టెంపుల్, ప్రతి ధర్మశాలలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో హారతిస్తున్నాం మార్నింగ్. ఇంకా మనం హారతి తీసుకొని వద్దాం. మరి కృష్ణ టెంపుల్ దర్శనం అయింది. ఇప్పటిదాకా ఇక్కడ అక్కడ ఎదురు గది కృష్ణ టెంపుల్. ఇప్పటిదాకా హారతి అదంతా అక్కడనే. ఇంకా ఈరోజు మరి మన మార్నింగ్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే రెడీ అయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాం. బస్సు పక్క ఇంకో ధర్మశాల సైడ్ పెట్టింది. ఇవన్నీ కూడా అన్నదమ్ములు ఏ ఉన్నట్టున్నాయి. ఇంకా బ్రాంచెస్ లాగా ఉన్నాయి సపరేట్ సపరేట్గా. దీనిలో కూడా ఒక టెంపుల్ ఉంది. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మన సామాన్లు బస్సులో పెట్టుకుని తర్వాత వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ దగ్గర అందరు ఉన్నారు కాబట్టి నేనైతే షూట్ చేస్తలేను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఈ గోవర్ధనగిరి పర్వతం దగ్గరనే ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా గుహలాగా మన నాంపల్లి గుట్ట టైప్లా ఉంది. గుహల పల్ నుండి టెంపుల్కి వెళ్ళడం అదంతా నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి, చాలా బాగా అనిపించింది. అంటే టూరిస్టులు వచ్చిన వాళ్ళు కూడా
ఆ ధర్మశాలలోనే ఒక టెంపుల్, ప్రతిరోజు సుప్రభాత సేవ, భజన, మారువేడి స్థితి చాలా బాగా చేస్తుండ్రు. మనకంటే వాళ్ళు ఎంత భక్తిపరులు అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచినంటేనే వాళ్ళు వాటర్ పట్టుకొని ఆ టెంపుల్కి వెళ్తుండ్రు. అక్కడ లింగం కూడా ఉంది, రాధాకృష్ణులు ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తుండ్రు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఈ టెంపుల్ గుహల నుండి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. మరి ఈరోజు అయితే ఇంతే, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటివరకు అయితే బాయ్.
మరి ఈరోజు అయితే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అయితే బాయ్.